ఇక్కడున్న ఆత్మబంధులందరికీ నా హృదయపక ప్రణామాలు నా పేరు గణేష్ మాది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అనే ఊరి నుంచి నేను వచ్చాను నేను గత ఎనిమిది సంవత్సరాలుగా మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ధ్యానాన్ని అభ్యసించి మరి నా జీవితాన్ని ఎంతో రసరమ్య భరితంగా ఇవాళ నేను జీవిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎనిమిదిన్నర సంవత్సరాల క్రితం నేను చనిపోవాలనుకున్నాను బేసికల్గా నేను ఒక బైక్ మెకానిక్ని నేను ఏడో తరగతి చదువుకున్నాను ఏడవ తరగతి ఫెయిల్ అయిపోయి ఇంక నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేక బైక్ మెకానిక్ చేసుకొని మరి ఆ బైక్ మెకానిక్ చేసుకుంటూ నా జీవన జీవనాన్ని సాగిస్తున్న నా సమయంలో నాకెందుకో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది లోపల తెలియని ఒక అభద్రతాభావం ఎందుకో తెలియదు చచ్చిపోవాలనిపిస్తుంది చూస్తే బాగానే బలంగా ఉండేవాడిని నేను కుంగ్ఫు కరాటీ ఒక అకాడమీ ఉండేది నాకు నా దగ్గర ఒక రెండు వందల మంది పిల్లలు ఉండేవారు ఎవరికైనా చెప్తే అందరూ మీరేంటి మీరు కరాటీ మాస్టర్ కదా మీకు భయం ఏంటి అనేవారు అందరూ నాకు తెలిసేది కాదు ఏమో తెలియదు లోపల భయం భయం ఉండేది చిన్నప్పటి నుంచి కూడా నాకేంటి ఒక భక్తి ఎక్కువ నాకు పరమశివుడు అంటే మహా ఇష్టం నేను పరమశివుడికి పూజలు చేసేవాడిని ఎన్ని స్తోత్రాలే చదివేవాడిని ఈ సమయంలో నాకు ఎవరు అన్నారు నువ్వు మృత్యంజేయ మహామంత్రం చదివితే నీకు మృత్యువు దగ్గర రాదు నువ్వు కొంతకాలం భయం పోతున్నానంటే మరి ప్రతిరోజు లేవగానే మృత్యంజేయ మహామంత్రాన్ని పఠించేవాడిని వేవరో శ్రీరామక్షత్రం చదివనేవారు ఓం త్రియంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివబంధనాన్ మృతోర్ముక్షి యమామృతాత్ అని బాగా చదివేవాడిని మరి అలా చదువుతూ ఉన్నా నాకు భయం పోలేదు ఏ రా ఏ రామరక్షాత్వం సంఘటన లేదు నవగ్రహ స్తోత్రాలు అనేవారు ఏమీ నాకు అసలు నన్ను నన్ను నా లోపల ఉన్న ఆ అభద్రతాభావం నుంచి నన్ను మరి బయటికి తీసిరాకపోయినాయి విడుదల కాలేదు నాకు ముక్తి రాలేదు ఆ సమయంలో నాకు ఒక ఆయన ఒక మాస్టర్ పెరుగు మాస్టర్ కనిపించి గణేష్ ఎందుకు నువ్వు అలాగా నీ ముఖం చూస్తుంటే ఏదో నీలో ఒక తెలియని ఒక అభద్రతాభావం కనిపిస్తుంది నువ్వు ఎందుకు అలా ఉన్నావు అంటే నేను అన్న నా పరిస్థితి ఉంది స్వామి నేను ఆరు నెలల నుంచి నేను ఎంతోమంది దగ్గరికి వెళ్తున్నారు ఎవరు ఎవరు నాకు సొల్యూషన్ ఇవ్వట్లేదు ఆఖరికి సైకాలజిస్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారంటే స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చారు ఆయన అన్నీ అడిగారు నీకు చేయకంటే భయమా నువ్వు ఒక్కడ వెళ్తున్నావు ప్రయాణం చేయగలుగుతున్నావు అన్నీ అడిగి ఆయన నిద్ర మాత్రలు ఇస్తే వేసుకుంటూ ఉండేవాడిని అయినా సరే నాకు ఒక ఒకటి వేసుకోమంటే మూడు ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని రోజు అయినా నిద్ర పట్టదు కాదు ఆ సమయంలో ఆ మహానుభావుడు చెప్పాడు నాకు నువ్వు పెరమిడ్ ధ్యానం చేయను అయినా మరి పెరమిడ్లో చేస్తే నీకు శక్తి వస్తుంది నీకున్న ఆ సమస్య తొలగిపోతున్నానంటే నేను వెళ్తే అక్కడ ఎవరూ లేరు అయితే ఒక ఒక ఆమె ఉండి నాకు పిలిచి నాయన నేను చెప్తాను నీకు ధ్యానం మా ఇంట్లో పెరమిడ్ ఉంది అని ఆమె తీసుకెళ్ళి నాకు నువ్వు పెరిమెట్లో కూర్చోబెట్టి తలిపేసి వచ్చేసింది ఆ పెర్మెట్లు ఎవరు లేరు నాకు చాలా భయం వేస్తుంది ఇంకా అసలే భయంతో ఉన్నాను ఇంకా భయం వేస్తుంది నాకు అప్పుడు డిసైడ్ చేసుకున్నాను నేను నిర్ణయం తీసుకున్నాను ఈరోజు ఏదేమైనా సరే చావైనా బ్రతుకైనా ఇక్కడే అని నేను నిర్ణయం తీసుకొని కూర్చుంటే ఇరవై నిమిషాలు ధ్యానంలో పరమశివుడు కనిపించాడు నాకు చాలా ఇష్టం కదా ఎలా కనిపించాడు నే నాకు అనుకున్న విధంగా కాదు మెడలో పాములు రుద్రాక్షలు విభుధులు అలా కాకుండా ఆయన ఒక జాన దిగంబరంగా కనిపించాడు నాకు అది ఇదేదో బాగుందని చెప్పేసి మరి నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నా భావం ఆరు ఆరు నెలలు నేను అనుభవించిన షో నాకు పదిహేను పదిహేను రోజుల్లో మొత్తం నా నేను విడుదలైపోయిన దాని నుంచి అప్పుడు అనిపించింది నాకు నా అంతటి నాకే నేను ఒక ప్రశ్న వేసుకున్నాను ఎందుకు ఇది ఇచ్చింది నాకు లైఫ్లో ఎవరు సొల్యూషన్ ఇవ్వలేకపోయారు ఎవరు నా దాన్ని నా అభద్రభావాన్ని బాగట్లేకపోయారు కాబట్టి ఇదేదో నేను తెలుసుకోవాలని నేను ఏం చేశానంటే అప్పుడు నాకు గురుగారు క్యాసెట్లు అప్పుడు వినిపిస్తున్నారు వినిపిస్తూ ఇది వినండి బాగా మీరు ప్రచారం చేయాలని అందరూ చెప్తూ ఉంటే జానం చేస్తారని ప్రచారం చేయడం ఏంటంటే నాకు అర్థం కాలేదు ఆ తర్వాత ఆవిడెవరో ఒక మేడం గారు ఉండి మీ వాయిస్ చాలా బాగుంది మీ మాట ఎంతో బాగుంది మరి మీరు వెళ్ళి ప్రచారం చేస్తే బాగుంటుంది మీరు చెప్తే అట్రాక్ట్ చే అట్రాక్ట్ చేసుకుంటారు మీరు అందరినీ అని ఆవిడ చెప్తే గురుగారు నేను సీడీలు బాగా వినేవాడిని విన్న తర్వాత గీతా మకరన్న భగవద్గీత నేను ఉదయమే మూడు గంటలు లేచి అవి కొన్ని శ్లోకాలు తీసుకొని నేను ఉదయం చదివేవాడిని అసలు జీవితాల్లోకి ఎందుకు వస్తున్నాయి సమస్యలు జీవితంలో ఎందుకు దుఃఖాలు భయాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు మనం చూడాలి కదంటే అంటే ధ్యానం చెప్పారు ఓకే కానీ నేను ఇంకొకళ్ళు చెప్పాలంటే నాకు ఒకటి కావాలి కదా ఒక శాస్త్రం తెలియాలి కదా నేను ఏం చేస్తానంటే నేను చదువుకుని ఏడో తరద అయ్యుండొచ్చు కానీ మన పెరమిడ్ సొసైటీలో ఉన్న గొప్ప గొప్పగా నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే గురువుగారు అందరు గురువుల దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలి అందరు పుస్తకాలు మీరు చదవాలి అని ఒక స్వాధ్యాయ ధర్మం ఉంది చూడండి అది నాకు ఎంతగానో నచ్చుద్ది మరి నేను ఎన్నో పుస్తకాలు చదివాను పెరమెంట్స్ హోటల్ వచ్చిన తర్వాత నేను మా ఊర్లో నేను లాయర్లు టీచర్సు చాలామంది ఎంప్లాయీస్ బైకులు నేను రిపేర్ చేసేవాడిని ఆ సమయంలో ఒకసారి ఒక క్లాస్ ఏర్పాటు చేశారు మీరు మెడిటేషన్ చెప్పండి అని ఒక ఆయన నా క్లాస్ పెడితే నూట యాభై మంది అందరు ఎంప్లాయీసే వస్తే వాళ్ళకి నేను నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను చెప్పిన తర్వాత అందులో యాభై మంది వచ్చారు వాళ్ళు ఏమన్నా తెలుసా నువ్వు మాకు ఎప్పటి నుంచో తెలుసు నీకు తెలిసిన విషయాలు మేము ఎంత చదువుకున్నా మాకు తెలియలేదు నీకు ఎలా తెలిసిందని అడిగారు అడిగాళ్ళు వాళ్ళు అంటే ఈ రోజు నుంచి ఇప్పటివరకు మేము ఏమో జీవిస్తున్నాం అనుకున్నాం ఈ వాళ్ళ నుంచి మేము శాఖాహారంలో అవుతాం నాకు ఇచ్చేసారు అది అయిన తర్వాత నేను ఇలాగ చేస్తున్నప్పుడు ఒకసారి పెరమే డ్యాంక్ మాస్టర్ అసోసియేషన్ పైమా పెరిసిడెంట్గా నన్ను ఒక బాధ్యత నాకు అప్పచెప్పారు అప్పుడు ఒక బాధ్యత నేను తీసుకున్నప్పుడు నేను పని చేయాలి గురువుగారు ఒక సందర్భంలో చెప్పారు నాయన ఈ భూమి మీద ఎంత బాగా పనిచేస్తావు అంత ప్రగతి పని చేస్తే చేస్తేనే ఆత్మ ప్రగతి ఏ పని లేనటికి ఏ ప్రగతి ఉండదు మరి సోమర్తన వస్తుంది కానీ పని చేస్తే ఆత్మ ప్రగతి ఉంటుంది అన్నారు అప్పుడు నేనేం చేస్తాను నేనేదో చెయ్యాలి ఒక పని అనుకున్న సమయంలో అప్పుడు నాకు మెడిటేషన్ చేస్తున్నాను ధ్యానం చేస్తుంటే లోపల నుంచి నువ్వు శాఖాహార ర్యాలీ చెయ్యి బైక్ ర్యాలీ అని ఒక మెసేజ్ వచ్చింది అప్పుడు అనుకున్నాను ఇది బైక్ ర్యాలీలు చేయటం ఇది ఎక్కడ ఎప్పుడు నేను చూడలేదు ఈ ప్రచారాన్ని బైక్ల మీద కూడా చేయొచ్చా అని నేను ఎవరినో ఇంకొక మాస్టర్ని అడిగితే ఆయన అన్నారు ఏదైనా ఇన్నర్ నుంచి వచ్చిందంటే అది పర్ఫెక్ట్ అది నువ్వు చెయ్యాలి అని అంటే మరి ఒక ఇరవై మంది వస్తారు అనుకుంటే డెబ్బై మంది బైక్లు వేసుకొని వచ్చారు నూట యాభై మందితో కలిసి మేము ర్యాలీ చేస్తుంటే అప్పుడు గురుగారు కూడా పెరమిడ్ ఓపెన్కి వస్తే రావులపాలెం అక్కడి నుంచి అమలాపురం రెండు వేల తొమ్మిదిలో మరి రాజకీయ ధ్యాన యజ్ఞం అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంటే అక్కడ వరకు మేము ర్యాలీగా వెళ్ళాం వెళ్తే ఆ టైంలో గురుగారు అబ్బాయి ఇది ఎంత అద్భుతంగా ఉంది ఈ పాంప్లైంట్లు మంచాం మన వాళ్ళు మాస్టర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు ఆ ర్యాలీకి గురుగారు నన్ను పిలిచి నువ్వు నీ అనుభవం చెప్పన్నారు చెప్పిన తర్వాత గురుగారు నన్ను పిలిచి దగ్గర తీసుకొని ఎంత గొప్ప అని చెప్పేసి ముద్దు పెట్టుకున్నారు ఇవాళ గురుగారికి ప్రతిరోజు నేను ముద్దు పెడతాను ఎందుకంటే ఆయన ముద్దు పెట్టిన తర్వాత టోటల్ నా జీవితం అంతా మారిపోయింది నా లైఫ్ అంతా మొత్తం టర్న్ అయిపోయింది మొత్తం మరి ఆ బైక్ మెకానిక్ తీసేసాను నా లైఫ్ పర్ఫెస్ట్ అంటే నేను తెలుసుకున్నాను నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి ఏం చేయాలో పని ఆ పని తెలుసుకొని ఇవాళ ఆ పని చేస్తున్నాను మరి నేను ప్రతి మూమెంట్ ఎంతో ఆనందంగా ఉంటాను ఇవాళ గురువుగారు చెప్పారు మార్నింగ్ స్పిరిచువాలిటీ అంటే హాయిగా ఆనందంగా ఉండడమే ప్రతి మూమెంట్లో చప్పట్లు కొట్టడమే అని చెప్పేసి గురువుగారు లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ అంటారు జీవితం పండగలా ఉండాలని కానీ ఆ పండగ నాకు ప్రతి మూమెంట్లోని పండగే ఎందుకంటే నాకు ముక్తి వచ్చింది ముక్తి అంటే నాకున్న ఆ సమస్య నుంచి బయటకు వచ్చాను ఇవాళ నేను అందరికీ చెప్పాలనే తప్పంతో మరి ఎంతో ప్రచారం చేస్తా ప్రతిరోజు బైక్ మీద రెండు వందల కిలోమీటర్లు తిరిగామని ఈస్ట్ గోడవారిలో అంటే ఒక మిరాకిల్స్ అనేవి ఎలా ఉంటాయో నా లైఫ్ నాకు మరి నా అనుభవాన్ని వాళ్ళు మీకు చెప్తున్నాను ఒకసారి నాకు బైక్ కూడా ఉండేది కాదు నాకు బస్సు మీద వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండే కాదు ఏదో వెతుక్కొని అలా వెళ్తుండేవాడిని ఆ సమయంలో ఒక బైక్ వచ్చింది నేను అనుకునేవాడిని ప్రచారం బాగా చేయాలి తిరగాలి శాకాహార ప్రచారం చేయాలి మరి ధ్యాన ప్రచారం చేయాలి అందరికీ తెలియజేయాలి కదా ఈ విషయాన్ని వెళ్తున్నప్పుడు నాకు బైక్ ఎవరో ఒక మహానువాడు ఇస్తే ఆ బైక్ మీద తిరుగుతుండేవాడిని తిరుగుతున్న సమయంలో నాకు ఏమైందంటే రోజు బైక్ మీద వెళ్తాను కళ్ళు ఎరవడిపోయి కంట్లో నా నాకు బాధ చేస్తుంది కన్ను అప్పుడు అనుకున్నాను అనమాట నేను బైక్ మీద ప్రచారం చేయటం నాకు కారు ఉంటే నేను ఇంకా బాగా ప్రచారం చేయగలుగుతాను కదా అని నేను ఒక సీక్రెట్ అనే బుక్లో ఒక విషయం చదివాను అంటే లా ఆఫ్ అట్రాక్షన్ నువ్వు ఏది కావాలంటే అది నీకు యూనివర్స్ అందిస్తుంది నువ్వు చేస్తే పని సరిగ్గా నీకు అనుకున్నప్పుడు అంటే అప్పుడు నేను ఫీల్ అయితే ఆ బైక్ నేను ఏం చేస్తానంటే బైక్లా ఆడపకుండా నేను కార్ డ్రైవ్ చేసినట్టు కారు స్టీరింగ్ తిప్పుతున్నట్టు తిప్పవన్నమాట నాకు రెండు నెలల్లో కార్ వచ్చింది నాకు వేళ అద్భుతంగా కారులో మరి రాష్ట్రం అంతా తిరుగుతూ అలాగే గురువుగారు ఒకసారి చెప్పారు ఆయన ఆయన ఏం చెప్పిన ప్రతిదాంట్లో ఎంత డెప్త్ ఉంటుందో దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభము కొంత మానుకో పొరుగు వారికి తోడుపడబోయి వట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవు అన్నారు గురుగారు అంటే గురుజారు అప్పార చెప్పారు ఆ విషయాన్ని గురుగారు ఒక క్లాసులో చెప్తే విన్నారు గట్టిమేలు అంటే ఏంటి గట్టిమేలు ఏం చేయాలి పని అని చెప్పేసి అంటే గట్టిమేలు అంటే నాకు అనిపించింది ఏంటంటే శాకాహార ర్యాలీలు చేయాలి అహింస ప్రచారం చేయాలి అని అందులో భాగంగానే మరి మన సీనియర్ మాస్టర్ శ్రీ డాక్టర్ రాయి జగపత్రజ్ గారు మరి వారు ఆధ్వర్యంలో ఒక రెండు వేల పదిలో నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ అక్టోబర్ రెండు నుంచి నవంబర్ పదకొండు వరకు ఒక నలభై రోజుల పాటు మరి ఆంధ్ర రాష్ట్రం అంతటా ఒక పది కార్లు కానువేగా పెట్టుకొని ఒక అద్భుతమైన ఆ శాఖాహార ప్రచారం చేస్తాం అహింసా ధ్యాన సద్భావన యాత్ర మరి ఆ యాత్రలో నేను రోజు ఉదయం మైక్ పట్టుకొని తొమ్మిది గంటలకి సాయంత్రం పది గంటల వరకు మరి అద్భుతంగా మరి గర్జించేవాళ్ళని రాజుగారు చెప్పేవారు మనం చెప్పడానికి వచ్చాం ఆయన అన్నారు వివేకానంద ఒకసారి ఒక సందర్భం అంటారంట విద్యాలయాలు విద్యాలయాలకి మామూలు సామాన్యంలో వెళ్ళలేకపోతే కనుక మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విద్యను వాళ్ళకి తెలియజేయాలి అదే ఈ ఈరోజు మనం చేసేదని రాజుగారు చెప్తే నువ్వు ఏదైనా సరే వెనకాడుకు నువ్వు చెప్పు అంటే చెప్పావాడి జంతు మాంసం తిన్న జంతువు నీ క్రూరమృగం అంటే మరి మాంసం తిన్న మనిషి ఏమనాలి ఇలా చెప్పుకుంటూ పో చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు నాకు ఒకరోజు కూడా నా వాయిస్ నాకు ఎప్పుడూ గొంతుపోయేది కదమాట గట్టిగా గర్జించేవాడి మహానుభావులు ఏం చెప్పారో మరి స్పిరిచువల్ సైంటిస్టులు ఏం చెప్పారో అన్ని విషయాలు మరి ఆయన ఒక ఫాంప్లైంట్ మీద పొందుపరిచి ఇచ్చారు ఆ విషయాలు నేను చెప్తుండేవాడిని మరి హైదరాబాద్ పాతబస్తీలో చెప్తుంటే మన వాళ్ళు కొంతమంది అన్నారన్నమాట ఆ సార్ ఇక్కడ కొంచెం స్లోగా చెప్దాం మనం ఇక్కడ కొంచెం గొప్పని ఒప్పుకోరు కదా గొప్పని యాక్సెప్ట్ చేయలేమని అంటే రాజుగారు అన్న నేను చంపేస్తే ఇక్కడ నువ్వు చచ్చిపోవు కానీ ఈ విషయం మాత్రం నువ్వు చెప్పన్నారు రాజుగారు ఇదే విషయాన్ని మన గురువుజీకి చెప్తే పత్రిజీకి సార్ అన్నారంట పాకిస్తాన్ అయినా పాత బస్తీ అయినా సత్యం ఎక్కడైనా అలాగే చెప్పాలి సత్యం చెప్పడానికి భయం ఏంటి పాకిస్తాన్ ఏంటి పాత బస్తే ఏంటి మరి అలాగే ఆ ర్యాలీలు చేసుకుంటూ అలాంటి చక్కటి ఆ సీనియర్ మాస్టర్స్ రాజజ్ రాజు గారు ఇలా ఎంతోమంది మాస్టర్స్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఇవాళ అద్భుతంగా మరి నేను చేసిన పనే నాకు ఇవాళ ఈ ప్రకృతి ఇచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది రబ్బర్ బంధి గోడకేసి కొడితే తిరిగి ఎలా వస్తుందో నువ్వు ఏ పని చేస్తే ఆ యొక్క ఫలితాన్ని నువ్వు పొందుదో అంటారు అలాగే మరి నాకు కావాల్సింది ఒక నా లైఫ్ అంతా ఒక మెరాకిలిగా ఉంటుంది నేను రేపు పొద్దున్న క్లాస్కి వెళ్ళాలంటే ఇవాళ ఎక్కువ ఆలోచించింది దాని గురించి ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే నా కార్లో డీజిల్ కొట్టించుకోవడానికి నాకు ఎలా వస్తుందో తెలియదు ఆ యూనివర్సిటీ నుంచి నాకు అంతే నాకు తెలిసిపోయింది సీక్రెట్ మరి అలాగా అద్భుతంగా నా లైఫ్ని ఒక మిరాకులర్స్గా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అలాగే ఒకసారి నేను రెండు వేల పదిలో బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి గురుగారు అన్నారు అన్ని కళల్లో ప్రావీణ్యత సంపాదించాలి అని అంటే నేను కూడా ఏదో కళ నేర్చుకోవాలని ఫస్ట్ ఏమనుకున్నానంటే ఫ్లూట్ అనగానే బాగా గురుగారు వాయిస్తారు చాలా బాగుంటుంది కాబట్టి ఫ్లూట్ నేర్చుకుందామని చెప్పేసి నేను ఫ్లూట్ కొనుక్కున్నాను కొనుక్కుంటే ఫ్లూట్ చాలా కష్టం ఎందుకు కొనుకున్నాను వేరే ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవచ్చు కదా అని అడిగారు నన్ను అందరూ అంటే నేను ఫ్లూటే నేర్చుకుంటాను నేను ఇంకోటి ఎందుకు నేర్చుకుంటాను నాకు కావాల్సింది నాకు అదే కావాలి నాకు ఇదే నేను నేర్చుకుంటానంటే ఆ ఫ్లూట్ నేను నేర్చుకుంటాను ఇంటి దగ్గరికి వచ్చి వాయిస్తుంటేనే మా అమ్మగారు మా నాన్నగారు అందరూ కూడా తిట్టారు ఇదే నువ్వు అలా వాయిస్తున్నావు అది అలా వాయించకూడదు ఫ్లూట్ చాలా తప్పది అది తలనే పొస్తుందే మాకు కూడా నాకు కూడా తలకేపడి వచ్చేది నిజంగా గట్టిగా అది ఊహిస్తామండి అప్పుడు ఆ టైంలో ఆ ఫ్లూటు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి రోజు కూర్చున్నాను కూర్చున్నమాట ఇది కాదు కదా జీవితాన్ని జీవించాలని జీవిత శాస్త్రాన్ని తెలుగు తెలుసుకున్నావు మరి సంగీతం తెలియాలని సంగీత శాస్త్రం తెలియాలి కదా అని చెప్పేసి నేను ఒక కళ్ళు మూసుకుని నాకు ఒక గురు ఒక గురువుగా గుర్తొచ్చారు ఆయన వెళ్ళి సార్ ఇది ఇది సార్ నా ఫ్లూట్ ఇది ఇక్కడ ఉంది నేను నాకు నేర్చుకోవాలి నాకు చాలా కుతూహలంగా ఉన్నాను మీకు నేర్పించు నేర్పించిన సార్ అంటే ఆయన సరే రామ్మని వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆయన కూర్చోబెట్టి నాకు నే నేర్పట్లేదు ఆయన పేరు అప్పన శాస్త్రి గారు మా గురువు గారి పేరు ఒకసారి గట్టిగా చెప్పలేక ఆయన ఆయన నాకు ఫ్లూట్ చెప్పకుండా అటు ఇటు తిరుగుతున్నారు ఇంట్లో కూరగాయలు లేకపోతే బియ్యం అట్ల గురించి ఏదో ఎవరికో వస్తే చెప్తున్నారు తప్ప నాకు ఫ్లూట్ నేర్పించలేదు నాకు చాలా నాకు నాకేంటంటే నేను కాలక్షేపం చేయను అసలు ప్రతి క్షణాన్ని నేను ఉపయోగిస్తాను ఆ సమయంలో నేనేం చేస్తానంటే భజగోవిందం పాడుకుంటున్నాను గురుగారు నాకు చెప్ప నాకేం పాప నాకు ఫ్లూట్ అది చెప్పలేదు భజగోవిందం ఆయన విన్నారు బాబు ఇప్పుడు నువ్వేం అన్నారు నేను భజగోవిందం పాడాను సార్ అన్న భజగోవిందం నీకెలా తెలుస్తున్నారు అన్నారు నేను మా నేను మా గురుగారు పత్రిజీ సార్ మీ పత్రిజీ దగ్గర నేను జానం చే పత్రిజీ మీ గురుగారా అని వెంటనే ఇంట్లో అందరూ పిలిచి పత్రిజీ శిష్యుడు భజగోవింద్ అంత గొప్పగా పాడాడు చూడని చెప్పి ఆయన అందరికీ చెప్పాడు చెప్పగానే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భజ మూడమతే కాలే గోవిందం అంటే ఆయన అన్నారు అనమాట దీని అర్థం చెప్పన్నారు చెప్పాను గురుగారు చెప్పారు నాకు అద్భుతంగా సాంస్కృతి నీకు ఎలా తెలుసు అంటే చెప్పేశాను నాకు మా గురుగారు సార్ మా గురుగారు ఇచ్చారు మా అది మరి అలాగే ఇవాళ ఎంతో నేను నేను ఎన్నో క్లాసులు వెళ్తూ ఉంటాను వెళ్తే సాంశీటి ఎంత గొప్పగా నువ్వు ఎలా పలుకుతున్నావు ఎంతమంది అడుగుతారో నన్ను అంటే మా గురుగారు మాకు ఒక తాళం చెవి ఇచ్చారండి మరి అది నాకు తెలిసిపోయింది అంటారు గురువుని శిక్ష లేక గురుతెట్లు కలుగును అజునికైనా వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలపెట్లు కూడాను అన్నాడు ఆ తాళం తాలంచీ నాకు మా గురుగారు ఇచ్చారు మరి నాకు అర్థమైపోయింది విషయం అంటే చాలామంది చాలా చోట్ల వేరే విశ్వహిందు పరిషత్తులు అది కూడా ఈ కొంతమంది ఎలా అయింది చెప్తున్నారు అంటారు వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి మరి మనం చెప్పే విషయాలు విని ఏంటి ఎంత గొప్పగా చెప్తున్నారు ఎవరు వీళ్ళంటే వీళ్ళ పెరవడం మాస్టర్లు అంటారు మన వాళ్ళు కాబట్టి ఇంత అద్భుతంగా అంటే నాకు సత్యం తెలిసింది ఇంకా దాంట్లో జీవించిన తప్ప ఇంకో వేరే ఇంకోటి ఏమీ లేదు నాకు ఇక్కడికి వస్తే ఏమనిపిస్తుంది అంటే ఎంత వైభోగమో ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందో జానమహాచక్రం అని ఎదురు చూస్తుంటాం గురుగారు నిన్న నేను చెప్పారు చూడండి నేను పద్నాలుగు రోజులు కాదు ఇంకెక్కు రోజులు కంటిన్యూ చేస్తాను నాకు నేను ఏమనిపిస్తుందంటే ఇప్పుడు మండల జానాలు ఎలా అయితే పెడతామో మండల జాన చక్రాలు పెడతారేమో ఫ్యూచర్లో నాకు ముందు ముందు అనిపించింది నాకు నాలుగు రోజుల పాటు ఉండాలి ఈ వైభవంలో ఇది మహావైభాగం ఇది గురుగారు అంటారు ఓ పాటలో వైరాగ్యం వద్ద అంటారు వైభోగం మనదంటారు అది కాబట్టి ఎప్పుడు వైభోగాలు ఉండాలి ఎవరు ఉంటారంటే మనం సత్యానికి చేరువయ్యాం మరి అందులో జీవించటాపే ఇంకోటి లేదు మనకున్న గొప్ప అవకాశం ఏంటంటే అందరి మహనీయులు పుస్తకాలు మనం చదువుకుంటూ మన ప్రశ్నకి మనం సమాధానం వెతుక్కొని మనమే అద్భుతంగా మరి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అవ్వాలి అలా కావడానికి మనకు గురుగారు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు ఆయన ఒకసారి అన్నారు ఈ మధ్య నేను భగవద్గీత మీద కొంచెం బాగా అధ్యయనం చేస్తున్నాను చేస్తుంటే గురువు గారు చెప్పిన అవన్నీ కూడా వినాలని చెప్పేసి కర్నూలులో ఆయన నాకు ఇప్పుడు ధ్యానంలోకి నేను రాలేదు సీడీలు తెచ్చుకొని నేను చూస్తున్నాను చూస్తుంటే సార్ అన్నారు అనమాట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి ఎవరు వచ్చినా సరే శిష్యుల్లాగా కావడం కోసం కాదు గురువులాగా కావడం కోసం ఇక్కడ రావాలి గురువులాగా అవే వస్తారని చెప్పేసి ఎంత గొప్ప మాట చూడండి అది గురువుగా మీకు ఏ దక్షిణ ఇవ్వాలని అడిగితే ఆయన అన్నారు నాకన్నా గొప్పవాడు కావడం నాకు ఇచ్చే అని మరి అంతటి మహానుభావుడు సన్నిజంలో మనం ఇవాళ చక్కగా జానాన్ని తెలుసుకొని ఆ తెలుసుకున్న విషయాన్ని అందరికీ పంచే గొప్ప అవకాశం మనకు వచ్చిందంటే మరి ఎంత మహాభాగ్యం మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఎన్నో జన్మజన్మల సంస్కారం ఉంటే కానీ ఇది మనకు రాదు మరి ఇవాళ మనకు వచ్చింది మనం కూడా గొప్ప గురువుల్లాగా తయారై తయారు చేస్తారు గురువుగారు కాబట్టి గురువుగారి మీద గురువు మీద ఒక చిన్న పాట పాడతాను దైవమైన చూపలేడు మంచి గురువుని దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని యుగాంతాల నిదుర నుండి దిగాంతాల వెలుగులోకి యుగాంతాల నిదుర నుండి దిగాంతాల వెలుగులోకి చేయిపట్టి పట్టి చేయిపట్టి తట్టి నడిపించే గురువు వందనాలు చందనాలు వందనాలు చందనాలు సుపరిమళనందనాలు దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో మేధస్సుని తరచి తరచి మదిని పదును పెట్టి పెట్టు ని తరచి తరచి మదిని పదును పెట్టు గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని వేదాలను శోధించి వాకులలో చిక్కుదీసి ేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వేదాలను శోధించి వాకులలోచి రాగములలో సౌందర్యపు సుస్వరాలు మేళవించి సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాలు రంగరించి సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాలు రంగరించి గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగ కలడు దేవదేవుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర థ్యాంక్ యూ హరికృష్ణ కాబట్టి నేను తెలుసుకున్నది ఒక్కటే నాకు ఎన్ని విషయాలు తెలిసినా మనకి ఎన్నో విషయాలు తెలుసుండొచ్చు చాలా విషయాలు తెలుసు అనుకోవచ్చు గురుగారు నేను చెప్పిన చూడండి అద్భుతంగా నాకు అంతా తెలుసు అంటే ఏమీ లేదు నాకు ఏమీ తెలియదు అంటే అంతా ఉంటుందని కాబట్టి ఇక్కడ తెలుసు మనకి ఎంత తెలుసా అది ఇంపార్టెంట్ కాదు ఎన్ని విషయాలు తెలిసినది ఇంపార్టెంట్ కాదు ఒక్క విషయాన్ని అప్లై చేస్తే మనకు తెలిసిన దాంట్లో మరి ఆ విషయం మీద మనం బాగా వెళ్తే కనుక అది మొత్తం అంతా మనకు తెలియజేస్తుంది అదే నేను నమ్మేను లక్ష విషయాలు తెలియడం తెలిస్తే అది సున్నా అన్నారు గురువుగారు ఒకసారి లక్ష విషయాలు తెలిస్తే అది సున్నా ఒక విషయాన్ని ఆచరిస్తే అది వెన్న వెన్నపూసలా ఉండాలి జీవితం ఎప్పుడు కూడా కాబట్టి అది నేను తెలుసుకొని నాకు ఏ విషయం తెలిసినా ఆ విషయం ఆ విషయం మీద నేను ధ్యానం చేస్తాను నాకు ఏదైనా ఒక విషయం మీద నా సందిగ్ధం ఉందనుకోండి స సంశయాలతో కూడిన వ్యవహారం ఎప్పుడు ఉండకూడదు అన్నారు గురువుగారు ఒక విశ్వాసంతో కూడిన వ్యవహారం ఉండాలి ఆ విశ్వాసాన్ని నేను కలిగించుకోవాలి ఆ విషయం మీద నాకు విశ్వాసం రావడం కోసం నేనేం చేస్తానంటే నేను ఎక్కడికి వెళ్ళను మనకి ఇచ్చారు కదా గురుగారు అతిరథిగా మెలకు వచ్చినా సార్ ఆ విషయం మీద నేను వెళ్ళి ఒక పుస్తకం తీశాను అనుకోండి ఆ పుస్తకంలో నాకు సొల్యూషన్ వస్తుంది ఒకవేళ ఏదైనా ఏదైనా ఒక సమస్య ఉంది ఏదైనా ఉంటే వెంటనే నేను ఫీల్ అవుతాను హృదయంలో దానికి కావాల్సినంత వస్తుంది మనకి అరకు వైజాగ్ దగ్గర అరకులో ఈ దగ్గర ప్రకృతి వ్యాలీ అని మరి ప్రకృతి వ్యాలీ శాఖాహార జానకరమైన దాట రాయి జగపతి గారు సారాజ్యంలో మరి మన మాస్టర్లందరూ కలిసి ఎంతో అద్భుతంగా ఒక సుందర సుందరమైన ఒక నగరాన్ని మనం నిర్మించుకుంటున్నాం మరి అది నాకు నేనేంటి ఒక బైక్ మెకానిక్ చేసుకున్నావండి అంత గొప్ప ప్రాజెక్ట్లో ఒక నేను ఒక మెయిన్ రోలు మరి ప్లే చేసే ఒక పాత్ర నాకు నాకు ఇచ్చారు గురువుగారు మరి అది నేను చేస్తున్నప్పుడు దాంట్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అనమాట ఎన్నో కమిట్మెంట్స్ ఉంటూ ఉంటాయి కానీ అది చాలా సునాయాసంగా చూడండి అన్నారు ఈ యోగం చేస్తే యోగం చేసిన వాడికి ఏమవుతుందంటే అన్నీ కూడా అనాయాచితంగా వచ్చేస్తాయి చాలా సునాయాసంగా అన్నీ వచ్చేస్తాయి మరి అది నేను ఆ ప్రకృతి వ్యాలీ వర్క్లో నేను చూస్తున్నాను నాకు ఏదైనా కావాలంటే ఈరోజు ఫీల్ అవుతాను అంతే దాని గురించి మర్చిపోతాను అది అది మేనిఫెస్ట్ అయిపోతుంది అంతే చూడండి భవం ఎప్పుడు కూడా భావం ఎప్పుడు బాగుండాలన్న గురుగారు ఇక్కడ భవం బాగుంటే ఇక్కడ అన్నీ బాగుంటాయి నీకు ఎదురయ్యి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా బాగుంటాయి యద్భావం తద్భవతి అని కాబట్టి భావం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి ఆయన చెప్పారు నీ ఫీలింగ్ నీ భావం ఎప్పుడు బాగుండాలి కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో అని ఒకసారి ఒక మా ఒక ఆయనకు చెప్తుండే నేను విన్నానమాట దేనువుల్లో కామదేవుని నేను సింహాల్లో మృగాల్లో సింహాన్ని నేను పక్షుల్లో గరుత్మంతుని నేను వృక్షాల్లో కల వృక్షాన్ని నేను అన్నాడు ఏదైతే గొప్పగా ఉందని నేను నువ్వెందుకు నువ్వెందుకు అంత చెత్తగా ఆలోచిస్తున్నావు నువ్వెందుకు అంత లోగా ఉన్నావు నీ ఆలోచన ఎప్పుడు కూడా నీ భావం ఎప్పుడు కూడా హై ఇజ్లో ఉండాలి ఒక క్వాలిటీతో ఉండాలి ఒక నాణ్యమైన భావం ఉండాలి అని మరి అలాగే ఫీల్ అవుతాను మరి ఏదైనా సరే మనం చేయగలమని నాకు నమ్మకం వచ్చేసింది అందరు మాస్టర్లకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ మనుసులోన మనసులోన ముక్తి మరియొక్క చోటను వెదకుపోవు వాడు వెర్రివాడు గొర్రె చంక భేటి గొల్ల వెద కురీతి విశ్వదాభిరామ వినురవేమా

బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేడు బ్రహ్మమనగ తానే బటబయాలు తన్నే తానేరిగిన తానే రీగిన తానే పో బ్రహ్మంబూ విశ్వదాభిరామ వినురవేమా పక్షి జాతి బటి పరగం సలుబేటి కుక్షి నిండ కురుటూను వండె నెడిమాడు వసు చండాలుడు విశ్వభిరామ వినురవేమోనబునుకు మూత్యం వయ్యే నిడబడ్డ చునుకు నీళ్ళ కలసి ప్రాప్తమున్న

గాలిలో నా పెరిగి గాలిలోన మర్మం పెరుగలేరు ములోన గాలి ముక్తికి ముదికి తరయ్య విశ్వదాభిరామ వినురవేమ శిలలను చూసినరులు శివుడని భావింత్రు శిలలు శిలలే కాని శివుడు కాడు తనదులోని శివు తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ కాదు కాదు గురులు కాకు ఇంతము చేప శస్రపాఠములు చదివి దారి చూపు మూలంబు గురుడు విశ్వదాభిరామ వినురవే नुविदा पार्टन ना देख रहे वर्ल्ड आड़ू है स्वामी जी वाली गेटिका जपल करता हूँ मना अया गणेश का सीनियर प्लेयर मास्टर हूँ मेरी ओके बाइक मैकेनिक का मॉडल भी टेस्टी ओके పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉండి మరి ప్రకృతి వ్యాలీలో అరకు వ్యాలీ దగ్గర ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ మరి కళలను నేర్చుకుని మరి విశేషమైన మరి సేవలు మరి ధ్యాన జగత్తుకు ప్రేమ జగత్తుకు అనిపిస్తున్నారు మనం వారిని సన్మానించుకు Can replace unwanted content and photos precisely what is that? and in a fraction of the time hey. that it would. Hey, what is that? you need Claps.